హైదరాబాద్ కమిషనరేట్ ముట్టడికి వెళ్తున్న ఆశ్రయ వర్కులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా వెల్కటూరు సారంగపూర్ మండలాల నుంచి 50 మంది ఆశ్రయ వర్కులు హైదరాబాద్లోని కమిషనరేట్ ముట్టడికి వెళ్తున్న తరుణంలో రేణిగుంట టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుని ఎల్ఎండి పోలీస్ స్టేషన్కి తరలించారు. 18 నుంచి వెట్టి చాకరి చేస్తామని కరోనా టైంలో ఎంతో కష్టపడ్డామని చెప్పారు. అయితే తక్షణమే ప్రభుత్వం ఆశ్రయ వర్కుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పనులు పారదర్శకాలు లేని పరిస్థితి ఇక్కడ ఉంటుంది సార్. మాకు పనిని బట్టి పారదర్శకం అని ఇస్తున్నారు. పనికి గత పారదర్శకం అని చెప్పినప్పుడు పారదర్శకం లేని పనులు ఎన్నో మాతో చేపిస్తున్నారు సార్. లెప్రెస్ అని, స్కూటం అని, ఫీవర్ సర్వే అని ప్రతిదీ 24 అవర్స్ డే మొత్తం వర్క్ చేసి వెళ్ళినా కూడా నైట్ మళ్ళీ డెలివరీ కేసు వస్తే మేము మళ్ళీ నైట్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. కానీ మాకంటూ ఫిక్స్డ్ వేతనం లేదు. ఎట్టి చాకరి చేస్తున్నాం సార్. 18 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మాకు పని తగ్గ పారదర్శకం అని చెప్తూ మాకు పారదర్శకం లేని పనులు చేస్తూ మాకు అసలు పూట గడవని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఈరోజు ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతుండే మాకు మాత్రము మేము అసలు ఏం పెట్టుకోలేని స్థితిలో ఉన్నాము. ఖర్చులు కనీసం మా పిల్లల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము. మా ఆశా వర్కర్లో చాలామంది విధవరాన్లు, వికలాంగులు చాలామంది అసలు ఏం లేని కుటుంబాల నుండే వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మాకు అసలు ఎట్లాంటి ప్రయోజనం లేదు. 18 సంవత్సరాల నుండి చేస్తున్నప్పటికీ మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి. ఈరోజు ధరలు